गुड मॉर्निंग टू अनंडल. टुडे द टॉपिक आई विल टेल यू द नेक्स्ट टॉपिक आई विल टेल यू समान ర్యాంకులు వచ్చినప్పుడు వెన్ ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్ అంటే దత్తాంశంలో ఒకే విలువ కలిగిన రెండు లేదా అంతకు మించిన చలరాశులు ఉన్నప్పుడు ర్యాంకులు ఇవ్వడంలో సమస్య అవుతుంది. ఇలాంటి సందర్భాలలో ఒకే విలువ కలిగిన ఆ చలరాశులు సగటు ర్యాంకులను కేటాయించాలి. ఉదాహరణకు రెండు చరరాశుల విలువలు సమానంగా ఉండి వాటికి కేటాయించవలసిన ర్యాంకులు 5, 6 అయినట్లయితే ఈ 5, 6 సగటు అనగా 5.5గా తీసుకోవాలి. అంటే ర్యాంకుల విలువలు పునరావృత్తం అయినప్పుడు సహసంబంధము కనుగొనుటకు ఈ క్రింది సూత్రం ఉపయోగించాలి. ఇక్కడ ఏంటంటే మనం కలెక్ట్ చేసిన డేటా మొత్తం కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఏదైతే కలెక్ట్ చేసామో రిపీటెడ్ వాల్యూ అనేవి వస్తూ ఉన్నప్పుడు సో ఏదైతే డేటా కలెక్ట్ చేసామో ఆ వాల్యూస్ అన్నవి ఆ మొత్తం సిరీస్ అన్నవి రిపీటెడ్ సిరీస్ రిపీటెడ్ వాల్యూస్ వస్తున్నప్పుడు సో ఆ ర్యాంకులకు రిపీటెడ్ ర్యాంకులు వచ్చినప్పుడు సో వాటికి మనము సమాన ర్యాంకులు ఇవ్వడం కష్టమవుతుంది. ఏదైతే డేటా కలెక్ట్ చేసామో ఆ డేటా కలెక్ట్ చేసినప్పుడు ఆ వాల్యూస్ రిపీటెడ్గా వస్తున్నప్పుడు మనం వాటికి ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు ర్యాంకుల్ని మనం వాటికి అరేంజ్ చేసేటప్పుడు ఎలాంటి ర్యాంకులు ఇవ్వాలి అనేది ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేశారంటే దానికి ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఎగ్జాంపుల్గా సో ఇక్కడ తీసుకున్న వాల్యూస్ రెండు విలువలు ఈక్వల్గా ఉన్నాయి. సో అటువంటప్పుడు ఆ ఈక్వల్గా ఉన్న వాల్యూస్కి ర్యాంకులు ఇవ్వాలి. ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా 5 or 6 సో ఈ రెండు మనకి ఈక్వల్గా వచ్చాయి ఆ వాల్యూస్ అనేవి. అప్పుడు మనం ర్యాంక్స్ అనేవి ఎలా ఇవ్వాలి? ఈ 5, 6 ఈక్వల్గా వచ్చిన వాటికి ర్యాంకులు అనేవి ఈ 2 వాల్యూస్కి మనం ఎలా ఇవ్వాలంటే సో ముందుగా ఏం చేయాలంటే ఈ 5 + 6 యావరేజ్ చేసి సో యావరేజ్ చేసిన తర్వాత 5 and 6 రెండు యావరేజ్ చేసాము ఇద్దరి వాల్యూస్ని చేసిన తర్వాత సో ఇద్దరికి ఈక్వల్గా మనకు వచ్చిన ఆన్సర్ 5.5. సో ఇద్దరికి వాల్యూస్కి కూడా మనం రిపీటెడ్గా 5.5ని 2 times నోట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రిపీటెడ్ ర్యాంక్స్ వస్తున్నప్పుడు మనం వాటిని యావరేజ్ చేసుకుని ఆ వచ్చిన యావరేజ్ వాల్యూని ఆ ఇద్దరి వాల్యూస్కి మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది స్టాటిస్టికల్ డేటా ప్రకారం. సో ఈ విధంగా ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు యావరేజ్ చేసిన వాల్యూస్ని ఇద్దరికి పంచాలి. అంటే దానికోసం ఈ క్రింది ఫార్ములాను ఉపయోగించాలి. ఆర్ఎస్ ఈక్వల్ టు 1 - 6 × σ d² + 1/12 m³ - m + 1/12 m³ - m/n³ - n. అంటే ఇక్కడ సిగ్మా డి స్క్వేర్ ఈక్వల్ టు ర్యాంకుల మధ్య వ్యత్యాసాలను వర్గం చేయగా వచ్చు లబ్ధాలు మొత్తం. అదేవిధంగా ఎం ఈక్వల్ టు పునరావృత్తమైన ర్యాంకుల సంఖ్య, ఎన్ ఈక్వల్ టు చలరాశుల సంఖ్య. అంటే ఇక్కడ వెన్ ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్ ఇన్ సర్టైన్ కేసెస్ we may find equal ranks are in case of 2 or more than 2 values. So rendu values manaki ikkada oke vidhanga repeated values ostunnai rendu values ki anukunnappudu. In that case each individual then is given an average rank. Manam ranks ichchetappudu iddarki kuda యావరేజ్ చేసి ఈక్వల్ ర్యాంక్స్ని మనం ఇండివిజువల్గా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 2 individuals ఆర్ ర్యాంక్ ఈక్వల్ 3rd place దే ఆర్ ఈచ్ గివెన్ ద ర్యాంక్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈచ్ 2 individual values ఇక్కడ ఇండివిజువల్గా మనం ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఎలా చేయాలి, అసలు ఎలా ఇస్తున్నారు అనేది ఒకటి చూస్తే 3rd + 4th సో వీళ్ళిద్దరి ర్యాంక్స్ ఈక్వల్గా వచ్చాయి అనుకోండి. 3rd place ర్యాంకుకి అలాగే 4th place ఇవ్వవలసిన ర్యాంకుకి ఒకే వాల్యూ అనేది ఉన్నది, వాల్యూలో ఎలాంటి మార్పు లేదు. అప్పుడు ఈ 3rd place ర్యాంకు 4th place అన్నమాట. సో ప్లేస్ ర్యాంకుని ఆ యొక్క స్థానాన్ని 3వ స్థానము 4వ స్థానాన్ని విలువ కాకుండా స్థానాలను మనం
యావరేజ్ చేస్తే 7/2 ఈక్వల్ టు 3/2. సో ఇద్దరికి కూడా థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ వాళ్ళకి మనం ఈక్వల్గా 3.5 అనేది అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దెన్ మనకి రిపీటెడ్గా 3 వాల్యూస్ 3 వచ్చినప్పుడు అప్పుడు థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్, సో ఈ ముగ్గురు ప్లేసులకి వాల్యూస్ ఒకే విధంగా ఉంటే మనం ముగ్గురిని యావరేజ్ చేయాలి. సో ఇక్కడ 3 మెంబర్స్ కనుక ముగ్గురు సభ్యులు ఉన్నారు కనుక వీళ్ళకి 3 అనేది ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. బై 3 చేస్తే 4 అనేది వచ్చింది. ఈ 4 అనేది ముగ్గురు ఈ ముగ్గురు వాల్యూస్కి మనం ఈక్వల్గా ప్రమోట్ చేయాలి. సో ఈ 4 యావరేజ్ చేసిన వాల్యూని కామన్గా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ 4 5 ప్లేస్ ఫార్వర్డ్ బి ద కామన్ ర్యాంక్ ఫర్ 3 4 5 ప్లేస్. ఇక్కడ ఒక ఫార్ములా అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది ఫార్ములా ప్రకారం ఫైనల్లీ ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఆర్ఎస్ ఈక్వల్ టు 1 - 6 ఇంటూ సిగ్మా డి స్క్వేర్ ప్లస్ 1/12 m³ మైనస్ ఎం ప్లస్ 1/12 m³ మైనస్ ఎం ప్లస్ 1/12 ప్లస్ m³ మైనస్ ఎం ఎక్సెట్రా బై n³ మైనస్ ఎన్. ఈ క్రింద చూస్తే దేర్ ఫోర్ స్మాల్ ఎం ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రిపీటెడ్ వాల్యూస్, ఎన్ని వాల్యూస్ రిపీటెడ్గా వచ్చాయి. ఇక్కడ దత్తాంశంలో మనకి రిపీటెడ్ పునరావృతమైన విలువలు ఉన్నప్పుడు అవి ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థానాలకు సగటు కట్టి ఆ వచ్చిన స్థానాలకు సగటు కట్టిన తర్వాత ఆ యావరేజ్ సగటు విలువను ఆ వాల్యూస్కి ఎదురుగా మనం ఇద్దరైతే ఇద్దరు ముగ్గురైతే ముగ్గురు ఈక్వల్గా పంచాల్సి ఉంటుంది. ఇద్దరికి సగటు కడితే ఇద్దరుగా తీసుకోవాలి, ముగ్గురికి సగటు కడితే ముగ్గురుగా తీసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు అరేంజ్ చేయాల్సిన ప్రొసీజర్. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చూస్తే వెన్ ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్ క్యాలిక్యులేట్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ ఎక్స్ వాల్యూ 35 40 25 55 85 90 65 55 45 50. ఇక్కడ ఎక్కడ కూడా రిపీటెడ్ ర్యాంక్ రిపీటెడ్ వాల్యూస్ లేవు. అలాగే వై వాల్యూస్ 100 అగైన్ 100 రిపీటెడ్ వాల్యూ అండ్ 110 140 150 130 100. సో థర్డ్ టైం రిపీట్ అయింది. అలాగే 120 140 సెకండ్ టైం రిపీట్ అయింది. సో 110 సెకండ్ టైం రిపీట్ అయింది. వైలో మనకి రిపీటెడ్ వాల్యూస్ వచ్చాయి. ముందు టేబుల్ డ్రా చేయాలి, క్యాలిక్యులేటెడ్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ స్పియర్మ్యాన్ ర్యాంక్ సహసంబంధంను లెక్కించుట. ఇక్కడ మనం కాలమ్స్ తీసుకోవాలి. అలాగే దానికోసం మనం ఇక్కడ ఇవి 2 ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన వాల్యూస్ కనుక మనం ఇక్కడ సింగిల్గా ఇండివిజువల్ టేబుల్ చాలు, అంటే ఇద్దరికే సరిపోతుంది అరేంజ్ చేసుకుంటే. అదే 3 జడ్జెస్ అయితే ప్రొసీజర్ దాని ముందు ఎలా చేశారో సో అలాగే ఫాలో అవుతారు. ముగ్గురు జడ్జిలు ఇచ్చినప్పుడు ఎలా అయితే మనం టేబుల్ దాన్ని లెంత్ చేసామో ఆ విధంగా ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీవన్ వాల్యూస్కి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది కొరిలేషన్ అనేది. అయితే ఇక్కడ ఇద్దరు జడ్జులు కాబట్టి కంపేరింగ్ వీళ్ళిద్దరికీ చాలు సరిపోతుంది. సీరియల్ నెంబర్ కాలం మ్యాండటరీగా తీసుకున్నారు. 1 to 10 మెంబర్స్ ఉన్నారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఏ వాల్యూస్ ఇచ్చాడు, ఏ వాల్యూస్లో రిపీటెడ్ ర్యాంక్స్ లేవు యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేశారు. బి వాల్యూస్ ఇచ్చారు, సో వై వాల్యూస్ అనమాట. ఇందులో రిపీటెడ్ ర్యాంక్స్ ఉన్నాయి, అయినా కూడా ముందు వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా నోట్ చేయాలి. నెక్స్ట్ ఆర్1, ఆర్1 వచ్చేసరికి ఏ వాల్యూస్ అనమాట. ముందు మనం ఏ వాల్యూస్కి ర్యాంక్స్ ఇవ్వాలి. సో ఇక్కడ రిపీటెడ్ ర్యాంక్స్ ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేయాలి. సారీ, ఏ వాల్యూలో రిపీటెడ్ ర్యాంక్స్ వచ్చాయి, 55 2 సార్లు రిపీట్ అయింది. అయితే 55 2 సార్లు రిపీట్ అయింది. ముందు మనం ఫస్ట్ హయ్యెస్ట్ ర్యాంక్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేయాలి. సెకండ్ 85 కాబట్టి 85కి ఇస్తున్నాం. థర్డ్ ఎవరికి ఇస్తున్నాం, 65కి ఇచ్చేస్తాం. సో ఫోర్త్ వచ్చేసరికి 55కి ఇవ్వాలి. అయితే 55 2 సార్లు రిపీట్ అయింది. 2 సార్లు రిపీట్ అయినప్పుడు మొదటి రిపీట్ అయిన 55కి ఫోర్త్ ర్యాంకు, రెండోసారి రిపీట్ అయిన 55కి ఫిఫ్త్ ర్యాంకు మనం ఇక్కడ యాక్చువల్లీ ఇస్తాం. కానీ ఇక్కడ అలా ఇవ్వకూడదు. వర్కింగ్ నోట్స్ అని కిందకి వచ్చి ఇన్ ఏ సిరీస్ 55 రిపీటెడ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్, 55. ఏ శ్రేణులలో ఏ శ్రే ఇక్కడ ఏ వాల్యూలో ఏ విలువలో 55 2 సార్లు రిపీట్ అయింది. దేర్ఫోర్ అది 4 + 5 అంటే ఫోర్త్ ర్యాంకు ఫిఫ్త్ ర్యాంకు దగ్గర కనుక 4 + 5/2
ఈక్వల్ టు 9/2 చేస్తాము. సో 4.5 అనేది ఇద్దరికి అరేంజ్ చేయాలి. వీళ్ళిద్దరికి కూడా 4.5 అనేది అసైన్ చేస్తారు. 4.5 ర్యాంక్ ఈజ్ అసైన్డ్ ఇన్ బి సిరీస్, 140 రిపీటెడ్ 2 టైమ్స్. బి సిరీస్లో చూస్తే మనకి ఇక్కడ అలా 4th ర్యాంక్ 5th ర్యాంక్ అయిపోయింది. నెక్స్ట్ వీరిద్దరికి ఈక్వల్గా ఇచ్చేసాం. నెక్స్ట్ 6th ర్యాంకుకి వెళ్ళాలి. 56th ర్యాంకు, తర్వాత 7th ర్యాంకు 45, తర్వాత 48th ర్యాంకు 35, 9th ర్యాంకు 25, 10th ర్యాంకు. సో ఇలా ర్యాంక్స్ అనేది అసైన్ చేస్తారు. నెక్స్ట్ R2B, ఇక్కడ కూడా ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు రిపీటెడ్ ర్యాంక్స్ వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ద ఫస్ట్ వన్ ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ ఎవరికి ఇస్తున్నారో అబ్జర్వ్ చేయాలి ముందుగా. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 150 ఫస్ట్ ర్యాంక్. సో నెక్స్ట్ వన్ 140 సెకండ్ ర్యాంక్ అయితే దానికి రిపీటెడ్ ర్యాంక్స్ ఉన్నాయి కనుక కిందకు వచ్చి ఇన్ బి సిరీస్ 140 రిపీటెడ్ 2 టైమ్స్. బి వాల్యూలో 140 2 సార్లు రిపీట్ అయింది, పునరావృతం అయింది కనుక దేర్ ఫోర్ 2+3 సెకండ్ ర్యాంక్ ప్లస్ థర్డ్ ర్యాంక్ బై టూ అండ్ యావరేజ్ చేయాలి 5/2. సో 2.5 ర్యాంక్ ఈజ్ అసైన్డ్. 2.5ను సో ఇక్కడ థర్డ్కి అలాగే ఫోర్త్కి అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్ సేమ్ సిరీస్ 110 రిపీటెడ్ 2 టైమ్స్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏంటంటే 110 అనేది ఇక్కడ రిపీటెడ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందంటే 2 టైమ్స్ రిపీట్ అయింది. 110 అంటే ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం. 110 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 110 2 టైమ్స్ రిపీట్ అయిందంటే ఫస్ట్ ర్యాంక్ అండ్ 110 ఇక్కడ ఫస్ట్ ర్యాంక్, అదేవిధంగా 110 సెకండ్ ర్యాంక్ 2 సార్లు రిపీట్ అయింది. రిపీట్ అయినప్పుడు ఇన్ సేమ్ సిరీస్ 110 రిపీటెడ్ 2 టైమ్స్, దేర్ ఫోర్ 6+7/2 ఈక్వల్ టు 13/2 2 సార్లు రిపీట్ అయింది. అప్పుడు 6.5 ర్యాంక్ ఈజ్ అసైన్డ్. అంటే 6.5 అనేది ఇద్దరికీ కూడా ఈక్వల్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో R2B వాల్యూ 6.5 అనేది ఇక్కడ మనం 6.5 అనేది ఎక్కడెక్కడ రిపీట్ అయిందో చూడాలి. 110. సో 110 అనేది 6th ర్యాంకు 7th ర్యాంక్ దగ్గర రిపీట్ అయింది కనుక 6కి 7కి మనం అసైన్ చేయాలి. సో 6th ర్యాంక్ ఇచ్చే చోట ఈ 6.5, 7th ర్యాంక్ ఇచ్చే చోట ఈ 6.5 ఇస్తాము. నెక్స్ట్ కింద చూస్తే ఇన్ సేమ్ సిరీస్ 100 రిపీటెడ్ 3 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ 100 3 టైమ్స్ రిపీట్ అయింది అంటే 8th ర్యాంక్ దగ్గర 100 వచ్చేసరికి 8th ర్యాంక్ దగ్గర, 9th ర్యాంక్ దగ్గర. సో అదేవిధంగా 10th ర్యాంక్ దగ్గర రిపీట్ అయింది, 8th ర్యాంకు 9th ర్యాంకు. సో 10th ర్యాంక్ దగ్గర 100 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కనుక దానికి మనం యావరేజ్ చేస్తే 9 వచ్చింది. సో 8th, 9th, 10th ముగ్గురికి కూడా 9 అనేది అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ర్యాంకులు ఇచ్చేటప్పుడు రిపీటెడ్ ర్యాంక్స్ వచ్చినప్పుడు ఎక్కడ ఏ స్థానంలో వస్తున్నాయి ఆ ప్లేస్ చూసి, సో అది ఫస్ట్ అయితే ఫస్ట్ అండ్ 2ని యావరేజ్ చేసి వాళ్ళిద్దరికి అసైన్ చేయాలి. అదే 4th ఆర్ 5th అయితే 4th ఆర్ 5th, ఈ 4th ర్యాంక్ని 5th ర్యాంక్ని యావరేజ్ చేసి ఆ 4th 5th ఇచ్చే చోట ఈ సగటు కట్టిన యావరేజ్ వాల్యూని మనం అసైన్ చేయాల్సి ఉంటుందండి. సో అయితే ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఇది కామన్గా కంప్లీట్ అయిన తర్వాత డి వాల్యూ అనేది, సో కామన్ ఇంతకు ముందు ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారో ఆ ప్రొసీజరే. డి వాల్యూ ఈక్వల్ టు R1 - R2, అంటే R1లో నుండి R2 లెస్ చేయండి, మైనస్ అండ్ ప్లస్ వాల్యూస్ వస్తాయి. సో ఇది కంప్లీట్ అయ్యాక డి స్క్వేర్ చేయండి, దాని ముందు కాలంని స్క్వేర్ చేస్తారు. సో ఈ విధంగా అయిన తర్వాత సీరియల్ నెంబర్, నెంబర్ ఆఫ్ మెంబర్స్, ఎంతమంది 10 మెంబర్స్ ఉన్నారు. వర్కింగ్ నోట్స్ ఈక్వల్ టు ఇన్ ఏ సిరీస్ 55 రిపీటెడ్ 2 టైమ్స్, దేర్ ఫోర్ 4+5/2 9/2 4.5 ర్యాంక్ ఈజ్ అసైన్డ్. ఇన్ బి సిరీస్ 140 రిపీటెడ్ 2 టైమ్స్, దేర్ ఫోర్ 2+3/2 ఈక్వల్ టు 5/2 2.5 ర్యాంక్ ఈజ్ అసైన్డ్. ఇన్ సేమ్ సిరీస్ 110 రిపీటెడ్ 2 టైమ్స్, దేర్ ఫోర్ 6+7/2 13/2 ఈక్వల్ టు 6.5 ర్యాంక్ ఈజ్ అసైన్డ్. ఇన్ సేమ్ సిరీస్ 100 రిపీటెడ్ 3 టైమ్స్, దేర్ ఫోర్ 8+9+10/3 ఈక్వల్ టు 27/3 ఈక్వల్ టు 9. సో ఈ విధంగా ఫస్ట్ వర్కింగ్ నోట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ర్యాంకులు నోట్ చేయాలి. ఆ తర్వాత వీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేసి స్క్వేర్ చేస్తారు. ఫైనల్లీ ఫార్ములా అప్లై చేయండి. ఇప్పుడు నెక్స్ట్
ఇంకొంత ప్రొసీజర్ ఉంది. సో ఇక్కడ ద ఇక్కడ ద లైస్ ఎమాంగ్ ఫోర్ వాల్యూస్ అంటే ఇక్కడ మనకి ఫోర్ వాల్యూస్ అనేవి రావడం జరిగింది. ఈ ఫోర్ వాల్యూస్ అనేవి ఎలా ఇచ్చాము, 55 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్. 140 అనే వాల్యూ ఎన్నిసార్లు, 2 టైమ్స్. 110 ఎన్నిసార్లు, 2 టైమ్స్. 100 ఎన్నిసార్లు, 3 టైమ్స్. అంటే ఎక్స్ వాల్యూస్లో 55 2 టైమ్స్, వై వాల్యూలో మిగతా 3 వాల్యూస్ 2 ఒకసారి 2 ఒకసారి 3 ఒకసారి. సో నెక్స్ట్ స్టెప్ దేర్ ఫోర్ 1 మైనస్ ఫార్ములా చూస్తే ఇక్కడ 1 ప్లస్ 1 బై 12. సో ఇక్కడ ఏంటంటే ఫార్ములా చూస్తే 1 మైనస్ 1 బై 12 m³ - m 4 టైమ్స్ ఇన్ ద ఫార్ములా. సో ఇక్కడ ఏంటంటే ఈ 1 బై 12 ప్లస్ 1 బై 12ని సో 4 టైమ్స్ మనం ఫార్ములా ప్రకారం అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా d² ప్లస్ 1 బై 12. ఇక్కడ 4 వాల్యూస్ అన్నవి మనకి, సో ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యాయి, 2 2 2 అండ్ 3. సో 3 2 3 2 టైమ్స్ అండ్ 1 3 టైమ్స్. సో ఇక్కడ ఏం జరిగిందంటే 2 టైమ్స్ ఏమో 3 సార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్ ఏమో 1 టైం రిపీట్ అయింది. సో ఇలా చూస్తే మనకి టోటలీ వాల్యూ మాత్రం 4 టైమ్స్ అనేవి మనకి ఇక్కడ 4 వాల్యూస్ రిపీటెడ్గా వచ్చాయి. కనుక ఈ 1 మైనస్ 1 బై 12 m³ - m అనే ఈ చిన్న ఫార్ములాని మనం పెద్ద ఫార్ములాగా లెంతీగా 4 టైమ్స్ అనేది రాయాలి. దాని కింద ఫార్ములా ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా d² ప్లస్ 1 బై 12 m³ - m. ఒకసారి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వాల్యూకి ప్లస్ 1 బై 12 m³ - m. నెక్స్ట్ 3rd టైం ప్లస్ 1 బై 12 m³ - m. నెక్స్ట్ 4th టైం ప్లస్ 1 బై 12 m³ - m. సో ఫైనల్లీ డివైడెడ్ బై n³ - n. సో కింద ఏం చేస్తారంటే ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా d² వాల్యూ ఎంత ఉంది, 84 ఉంది. అది ఇక్కడికి తీసుకొస్తారు టోటలు. సో 84 వాల్యూ తీసుకొచ్చాక ఈ ప్లస్ 1 బై 12 కామన్గా ఉంటుంది. m³ - m అంటే ఆ మార్క్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి, ఫస్ట్ టైం ర్యాంకు 2 టైమ్స్ రిపీట్ అయింది కనుక 55. సో 2³ - 2 ప్లస్ నెక్స్ట్ ప్లస్ 1 బై 12. సో నెక్స్ట్ది కూడా 2 టైమ్స్ కనుక 2³ - 2. నెక్స్ట్ ప్లస్ 1 బై 12 3rd టైంది అయితే 2 టైమ్స్ కనుక 2³ - 2. నెక్స్ట్ 4th ది ప్లస్ 1 బై 12 3 టైమ్స్ కనుక 3³ - 3. ఈ విధంగా ఆర్డర్లో రాసుకున్నాక డివైడెడ్ బై n³ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్, 10³ - 10. సో నెక్స్ట్ ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ 84 ప్లస్ దీన్ని క్యాన్సిల్ చేయాలి క్యాలిక్యులేషన్, ప్లస్ 1 బై 12 2³ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్ చేస్తే 8 - 2 ప్లస్ 1 బై 12 2³ చేస్తే 8 - 2 ప్లస్ 1 బై 12 2³ చేస్తే 8 - 2 ప్లస్ 1 బై 12 3³ చేస్తే 27 - 3 డివైడెడ్ బై 10³ చేస్తే 1000. సో 3 టైమ్స్ చేస్తే 1000 - 10. సో నెక్స్ట్ ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ 84 ప్లస్ 1 బై 12 8 - 2 చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 1 బై 12 8 - 2 చేస్తే 6 ప్లస్ 1 బై 12 8 - 2 చేస్తే 6. సో ప్లస్ 1 బై 12 27 - 3 చేస్తే 24 డివైడెడ్ బై 1000లో నుండి 10 తీసేస్తే 990. నెక్స్ట్ ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ 84 ప్లస్ 1 బై 12 సో ప్లస్ 1 బై, ఇక్కడ ఏం చేయాలంటే 84 చేసిన తర్వాత ఇక్కడ 6 అనేది మనకి ఇక్కడ ఏం చేస్తారంటే సో ఇక్కడ 1 ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే మీరు 84 ప్లస్ 1 బై 12 సో 6. ముందు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి ఎలా అయినా పర్వాలేదు. సో ఫస్ట్ 1 ఇంటూ 6 ఒక 6 6, సో 1 1 ఇంటూ 6 1 6 జార్ 6 బై 12. సో 6 బై 12 చేస్తే డైరెక్ట్గా మీరు ఇక్కడ 0.5 అని రాసేసుకోవచ్చండి, 0.5 రాసుకోండి, ఇక్కడ వేరేగా ఉంది. సో నెక్స్ట్ ప్లస్ 1 బై 12 అని చెప్పి సో ఏం చేస్తారంటే 1 ఇంటూ 6 జార్ 6 బై 12 నెక్స్ట్ 6 బై 12. సో నెక్స్ట్ 24 బై 1 ఇంటూ 24 24 బై 12 ఇలా చేసిన తర్వాత
అప్పుడు వాటికి డివైడ్ చేయండి. డివైడ్ చేసిన వాల్యూస్ మనకి 0.5 వస్తుంది. సో ఆ విధంగా మీకు వాల్యూస్ వస్తాయండి. సో వాల్యూస్ వచ్చిన తర్వాత ఫస్ట్ 0.5 వస్తుంది, 0.5, 0.5, లాస్ట్ ఒక్కటి 2 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం వాల్యూస్ అన్నీ కలిపేయండి, 6 అలాగే ఉంచండి. ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్, సో 6 ఇంటూ ఈ 84, వీటన్నిటికీ కలిపేయండి. మీరు చేసిన 0.5 త్రీ టైమ్స్ వచ్చిన లాస్ట్ వచ్చిన 2కి యాడ్ చేస్తే సో ఒక వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూకి మీరు ఏం చేస్తారంటే బై 990 రాయండి. 1000 నుంచి 10 కూడా తీసేయండి. నెక్స్ట్ స్టెప్లో ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ 6 మిగిలిపోయింది కాబట్టి ఇది మల్టిప్లికేషన్ అవుతుంది. ఆ వాల్యూకి మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఆ వాల్యూకి మల్టిప్లై చేసిన తర్వాత 6 ఇంటూ 87.5 వస్తుంది. ఆ 87.5 బై 990, సో 1 మైనస్ అది మల్టిప్లై చేయండి, 525, 4 వస్తుంది. సో బై సో 990 చేయండి. 990 చేసిన తర్వాత ఇక్కడ 0.530 వచ్చింది. నెక్స్ట్ 1 మైనస్ 0.530 చేయండి, తీసేస్తే 0.47 వస్తుంది. సో ఈ విధంగా ఫైనలీ ఆన్సర్ 0తోనే రావాలి, ఆర్ పాజిటివ్ నెగిటివ్ ఏదైనా రావచ్చు. సో ఈ విధంగా ఏంటంటే వెన్ ఆర్ ఈక్వల్ ర్యాంక్స్, సో ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. సమాన ర్యాంకులు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, వెన్ ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్ అని చెప్పి ఈ విధంగా మీరు ఈ ఫార్ములాను ఉపయోగించి ఈ ప్రొసీజర్ని అప్లై చేసి ఈ సొల్యూషన్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్ ర్యాంక్ కొరిలేషన్ సేమ్, దీనికి కూడా ఈక్వల్ ర్యాంక్స్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ సేమ్ వేలో ఫాలో అవుతారు, నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ వేలో ఫాలో అవుతారు. ఈ విధంగా ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ ఏం చేస్తారంటే దేర్ ఈజ్ పర్ఫెక్ట్ పాజిటివ్ అగ్రిమెంట్ ఎక్స్ అండ్ వై అని కూడా మీరు రాసుకుంటారు. సో పాజిటివ్ అగ్రిమెంట్ అని కూడా రాయొచ్చండి. ఇక్కడ మనం చేసిన ర్యాంకులకి ఫైనల్లీ ఏం చేయాలంటే దేర్ ఈజ్ పర్ఫెక్ట్ పాజిటివ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, ఎందుకంటే ఆన్సర్ మనకి 0.47 వచ్చింది, అక్కడ పాజిటివ్గానే ఉంది కనుక అది పాజిటివ్ అగ్రిమెంట్. అదే నెగిటివ్ అయితే కనుక డిస్సాటిస్ఫైడ్. సో ఇక్కడ వచ్చిన న్యాయమూర్తులు ఇచ్చిన అంగీకారం సంతృప్తికరంగా ఉన్నది అని మీరు మెన్షన్ చేస్తారు. ఇక్కడతో సహసంబంధం కొరల్ పిఎస్ఎన్ కొరిలేషన్ కొరల్ పిఎస్ఎన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అదేవిధంగా కొరిలేషన్ లే ఆర్ రిలేషన్ కొరల్ పిఎస్ఎన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్ వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్ వెన్ ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్. ఈ మూడు మెథడ్స్లో మనం ఈ ఫైనల్లీ యొక్క టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాం. అంటే సహసంబంధంలో కారల్ పియర్సన్ యొక్క సహసంబంధ గుణకాన్ని లెక్కించారు. ఆ తర్వాత సో నెక్స్ట్ స్పియర్మ్యాన్ ర్యాంకు సహసంబంధాన్ని లెక్కించారు. ఇందులో మీరు మూడు పద్ధతుల్ని ఫాలో అయ్యారు. వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్ సమాన ర్యాంకులు వచ్చినప్పుడు సమాన ర్యాంకులు వెన్ ర్యాంక్స్ ఆర్ సారీ వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్ సో అంటే ఇక్కడ ర్యాంకులు ఇచ్చినప్పుడు అదేవిధంగా ర్యాంకులు ఇవ్వనప్పుడు సమాన ర్యాంకులు వచ్చినప్పుడు ఈ మూడు పద్ధతుల్లో మీరు సహసంబంధాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. నెక్స్ట్ టాపిక్ రిగ్రెషన్ ప్రతిగమనం. సో ప్రతిగమనం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య సంబంధం ఉన్నదని నిర్ధారణ జరిగాక ఒక చలరాశిలో ఆధారంగా వేరొక చలరాశి విలువను అంచనా వేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అంటే ఒక చలరాశికి వేరొక చలరాశికి ఒక సంబంధం ఉన్నదని మనకు ఒక క్లారిఫై అయితే గనక అప్పుడు వాటి మధ్య మనం అంచనా వేయవలసిన ఆవశ్యకత ఉందని తెలుసుకుంటారు. అంటే ఎలా, ఎగ్జాంపుల్ వ్యాపార ప్రకటన ఖర్చులు అమ్మకాలకు సంబంధించి సంబంధం ఉంటుంది. అంటే ఒక టాపిక్కి వేరొక టాపిక్కి సంబంధం ఉంటుంది. మనం ఎక్స్ వాల్యూస్ని ఫైన్ డేటాని కలెక్ట్ చేసినప్పుడు వై వాల్యూస్కి దీనికి సంబంధం ఉంది. అలాంటప్పుడు ప్రతిగమనం రిగ్రెషన్ ద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. సో అదేవిధంగా ఈ యొక్క
అమ్మకాలకు ఎంత ఖర్చు ఉండాలి అనే విధానాన్ని ఎంత నిర్ణయించాలి? ప్రకటన ఖర్చులకు ఫలితంగా అమ్మకాల స్థాయిని అంచనా వేయవలసి ఉంటుంది. అమ్మకాల ఖర్చులు ఎంత ఉండాలి? ప్రకటన ఖర్చులు ఫలితంగా అమ్మకాల స్థాయి ఎలా అంచనా వేయాలి? సో అదేవిధంగా స్వతంత్రమైన చలరాశి విలువ ఆధారంగా దానిపైన ఆధారపడిన ఆధారిత చలరాశి విలువను అంచనా వేయటానికి ఉపయోగపడే గణాంక పద్ధతిని ప్రతిగమనం అని అంటారు. సో ప్రతిగమనం డెఫినిషన్ చూస్తే ఇక్కడ మనకి ప్రతిగమనం నిఘంటువు ప్రకారం వెనుకకు కదలటం అంటారు. ప్రతిగమనం మొట్టమొదటిసారిగా మహాశయుడు 1877 సంవత్సరంలో తండ్రి కొడుకు ఎత్తుల మధ్య గల సంబంధాన్ని అంచనా కట్టుటకు ఉపయోగపడింది. అతను పరిశోధన ప్రకారం ఇటువంటి విషయాలు వెల్లడయ్యాయి. అంటే పొడుగు తండ్రులకు పొడుగు కొడుకులు, అలాగే పొట్టి తండ్రులకు పొట్టు కొడుకులు ఉన్నారు అలా అన్నమాట. సో అదేవిధంగా పొడుగు తండ్రులు కుమారులు వారి యొక్క సగటు, అదేవిధంగా వారి ఎత్తు అనేది, సో ఎత్తు తండ్రుల యొక్క సగటు, ఎత్తు కంటే తక్కువగా ఉన్నవారి సగటు, ఈ విధంగా కంపారింగ్ చేస్తూ మనం దీన్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ చూస్తే పొట్టి తండ్రుల కుమారులు సగటు ఎత్తు, సో అదేవిధంగా వారి తండ్రులు సగటు ఎత్తు కంటే తక్కువగా ఉంటుంది. పొడుగు తండ్రుల కుమారులు సగటు ఎత్తు వారి తండ్రుల సగటు ఎత్తు కంటే తక్కువగా ఉంటుంది. అదే పొట్టి తండ్రుల కుమారులు సగటు ఎత్తు వారి తండ్రుల సగటు ఎత్తు కంటే తక్కువగా ఉంటుంది. ప్రతిగమనం అనగా వెనుకకు రావడం అని ముందుగానే అనుకున్నాం. అయితే నిర్వచనం చూస్తే డెఫినేషన్ ప్రకారం స్వతంత్రమైన చలరాశి విలువ ఆధారంగా అస్వతంత్రమైన లేదా ఆధారిత చలరాశి విలువను అంచనా వేయటానికి ఉపయోగపడే గణాంక పద్ధతినే ప్రతిగమనం అంటారు. సో హెచ్ఎం బ్లెయిర్ ప్రకారం రెండు లేక అంతకంటే ఎక్కువ చరరాశుల మధ్య గల సగటు సంబంధాన్ని గణిత పద్ధతి ద్వారా కొలవటం, ఇది ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ప్రొసీజర్ అనేది అప్లై అవుతుంది. అయితే ప్రతిగమనం సహసంబంధం ప్రతిగమనం మధ్యగల వ్యత్యాసాలు ఇది అబ్జర్వ్ చేస్తే ద ఫస్ట్ వన్ రీగ్రెషన్. రీగ్రెషన్ ఎనాలిసిస్ ఈజ్ ఎనదర్ టెక్నిక్ దట్ మెజర్స్ ద క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ సో ఎగ్జిస్టింగ్ ఫర్ టూ వేరియబుల్స్. ఇట్ ఇండికేట్స్ యావరేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ క్లోజ్లీ రిలేటెడ్ వేరియబుల్స్ అండ్ ప్రిపేర్స్ పేజ్ ఫర్ ప్రిడిక్షన్ ఆఫ్ అన్నోన్ వాల్యూస్ బై యూజింగ్ ద వాల్యూస్ ఆఫ్ అదర్ రిలేటెడ్ వేరియబుల్స్. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా సో మనం తీసుకున్న ఒక వాల్యూని సో వేరే వాల్యూతో కంపేర్ చేయడానికి, దానికి ఇండికేట్ అవ్వడానికి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సో వాటి మధ్య ఉన్న రిలేషన్కి సో యావరేజ్ అనేది ఏ విధంగా అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ అవుతుందో, సో ఈ విధమైన ప్రొసీజర్ని ఫుల్ఫిల్ చేసేదే రిగ్రెషన్ అని చెప్పచ్చు. అయితే డెఫినిషన్ అకార్డింగ్ టు బ్లెయిర్ ఏం చెప్తున్నారంటే రిగ్రెషన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ద యావరేజెస్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఇన్ టర్మ్ ఆఫ్ ద ఒరిజినల్ యూనిట్స్ ఆఫ్ ద డేటా. సో ఇక్కడ ఏం చెప్తున్నారైనా రిగ్రెషన్లో అంటే ఏదైతే ఆ యావరేజ్ అనేది మనం చేయాల్సి ఉంటుందో, సో ఏదైతే డేటా కలెక్ట్ చేయబడిందో అది ఇండివిజువల్ వాల్యూ. సో ఆ ఇండివిజువల్ వాల్యూకి అక్కడ ఒరిజినల్ వాల్యూ ఏదైతే మనం తీసుకున్నామో ఒరిజినల్ వాల్యూ కానటువంటిది, సో నాన్ ఒరిజినల్ అయినటువంటిది, సో అటువంటి వాల్యూ మీద డిపెండ్ అయ్యి దానికి దీనికి రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో అలా సింక్ అయి ఉన్నప్పుడు దానికి సంబంధించి ఈ యొక్క మెజర్ని ఈ యొక్క రిగ్రెషన్ని మెజర్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ చలరాశులు మోర్ వాల్యూస్ మోర్ డేటా ఉన్నప్పుడు వాటి మధ్య ప్రొసీజర్ అనేది మ్యాథమెటికల్ ప్రొసీజర్ని అప్లై చేస్తూ ఈ రిగ్రెషన్ని ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల్లో కదలికలను సహసంబంధం తెలుపుతుంది. ఈ కదలికలు ఒకే దిశలో లేదా వ్యతిరేక దిశలో ఉండవచ్చు, కానీ ప్రతిగమనం రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల్లో సగటు సంబంధమును మదింపజేస్తుంది. కొరిలేషన్ అనేది కొరిలేషన్ మెజర్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్
two variables which move in the same or opposite direction and ascertains of there is any relationship between them. So ikkada entante sahasambandhamlo rendu ledha more relations anevi ikkada untayi. So vaatiloni movements anevi ye relation lo edi jarugutundi annadi ikkada opposite lo untundi daniki deeniki difference untundi ani ikkada cheppadam jarigindi. Manam collect chesina two or more values so vaati madhya unde relation anedi difference untundi opposite lo. Aithe రిగ్రెషన్ లో దానికి పూర్తిగా ఆపోజిట్ రిగ్రెషన్ త్రూ ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్ మెజర్ ద యావరేజ్ రిలేషన్షిప్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే టూ ఆర్ మోర్ వాల్యూస్ ఉన్నాయో వాటి మధ్య రిలేషన్ అనేది సో సింక్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ మెజర్స్ కో వేరియబిలిటీ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ క్లోజ్నెస్. సహసంబంధంలో ఎక్స్ వైలు రెండు చలరాశుల మధ్యలో గల యాదృచ్ఛిక చలరాశులు కానీ ప్రతిగమనంలో అయితే ఎక్స్ యాదృచ్ఛిక వై స్థిర చలరాశి కావచ్చు లేదా రెండు యాదృచ్ఛిక చలరాశులు కావచ్చు. ఇందులో ఏంటంటే కొరిలేషన్లో రెండు వాల్యూస్ కూడా మనకి సో క్యాజువల్ వాల్యూస్ అనేవి అవుతాయి మనం తీసుకున్నవి. కానీ రిగ్రెషన్లో అయితే సో ఒకటి యాక్చువల్ వాల్యూ అవుతాయి కనుక ఇంకొకటి క్యాజువల్ వాల్యూ అవదండి. సో దానికి పూర్తిగా వేరేగా ఉంటుంది క్వాంటిటీతో డిపెండ్ అయి ఉంటుంది. అయితే అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే లేదు రెండు ఈక్వల్గా కూడా ఉండొచ్చు తీసుకున్న వాల్యూస్ అనేవి అలా మెజర్ చేయడానికి వీలుపడే వాల్యూస్నే రిగ్రెషన్ అంటారు. అండ్ కొరిలేషన్ డస్ నాట్ షోకేస్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఇట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టూ వేరియబుల్స్. కొరిలేషన్లో ఏంటంటే సహసంబంధంలో చలరాశుల మధ్య గల సంబంధం స్థాయిని తెలుసుకుంటామని కానీ చలరాశుల కారణం పరిణామమును అధ్యయనం చేయము కానీ ప్రతిగమనంలో కార్యాకరణ సంబంధం అధ్యయనం చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే కొరిలేషన్లో ప్రతి విలువను అంటే ప్రతి రిలేషన్ని సో ఏదైతే డేటా కలెక్ట్ చేశామో ఆ డేటా వాల్యూస్కి సంబంధించిన రిలేషన్ అనేది ఇక్కడ అధ్యయనం ఫైండ్అవుట్ చేయడం అనేది జరగదు. సో ఇక్కడ డిఫరెంట్ వేరియబిలిటీ అనేది ఉంటుంది దానికి దీనికి అనేది ఇక్కడ సింక్ అయి ఉండదు. కానీ రిగ్రెషన్లో ఖచ్చితంగా ప్రతి వాల్యూకి సంబంధించి ప్రతి ప్రొసీజర్ని కూడా ఇక్కడ ఏంటంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ప్రతి దానికి ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ సో అదేవిధంగా ఏంటంటే నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్ దే ఆర్ త్రీ ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ రిలేషన్షిప్ అండర్ రిగ్రెషన్ అనాలిసిస్. ఇక్కడ మనం రిగ్రెషన్ అనాలిసిస్ ప్రతిగమనంలో మనం చేసే ఈ క్యాలిక్యులేషన్ యొక్క మెథడ్స్ ఈ పద్ధతులు అనేవి కొన్ని పద్ధతుల మీద డిపెండ్ అయి ఉంటాయండి. అయితే ఇక్కడ చూస్తే ఈ పద్ధతుల్లో దే ఆర్ త్రీ ఇంపార్టెంట్ మెథడ్స్ స్కాటర్ డయాగ్రామ్ ఒకటి ఉంటుంది. ఈ పద్ధతిని ప్రతిగమనాన్ని మనం మూడు పద్ధతుల్లో చేయొచ్చు. ఈ ప్రతిగమనాన్ని కొలవడానికి మూడు పద్ధతులు ఉపయోగపడతాయి. మొదటిది స్కాటర్ డయాగ్రామ్. ఈ స్కాటర్ రేఖ చిత్రం ద్వారా మనం గ్రాఫికల్గా చూపించవచ్చు అండి మ్యాథమెటికల్ ప్రొసీజర్తో. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రిగ్రెషన్ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఏంటంటే ఈ సమీకరణ సహసంబంధాన్ని ద్వారా కూడా మనం కనుక్కొనొచ్చు. అదేవిధంగా థర్డ్ వన్ రిగ్రెషన్ ఈక్వేషన్. సో రిగ్రెషన్ సమీకరణ సూత్రాన్ని ఫాలో అవుతూ సో దాని ప్రకారం ఈ మ్యాథమెటికల్ సూత్రాన్ని అప్లై చేస్తూ ఈ యొక్క ప్రతిగమనాన్ని కంప్లీట్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ రిగ్రెషన్ ఈక్వేషన్స్ థర్డ్ మెథడ్. ఇక్కడ బెనిఫిట్ మెథడ్ అని స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం ఈ డేటా కలెక్షన్లో తెలియజేయడం జరిగింది. సో ద బెస్ట్ మోర్ యూజ్ఫుల్ మెథడ్ రిగ్రెషన్ ఈక్వేషన్. సో ఏ మెథడ్ ఎనీ చాయిస్ ఎనీ ఇక్కడ ఏదో ఒక మెథడ్ని ఫాలో అవుతూ ఫైనల్లీ సమీకరణం అనేది కనుక్కోవచ్చు. ఈ మూడు పద్ధతిలో ఒక పద్ధతి ద్వారా రిగ్రెషన్ని అప్లై చేసి రిగ్రెషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ రిగ్రెషన్ ఈక్వేషన్. రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఆర్ ద డివైడ్స్ టు మెజర్ ద రిలేషన్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వాల్యూస్ ఫర్ మేకింగ్ ఎస్టిమేషన్ ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్. రిగ్రెషన్ ఈక్వేషన్స్ ప్రొవైడ్స్ బేస్ టు ఎక్స్ప్రెసెస్ రిగ్రెషన్ లైన్స్. ఏవైతే రిగ్రెషన్ ఈక్వేషన్స్ని మనం ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నామో అవి టూ ఆర్ మోర్ వాల్యూస్ అంటే ఒకదానికొకటి డిపెండ్ అయి ఉంటాయి వాటి మధ్య రిలేషన్ అనేది. సో ఒకటి డిపెండ్ అయ్యి ఇంకొకటి ఇండిపెండెంట్ వాల్యూ. సో ఈ విధంగా మనం రిగ్రెషన్ వాల్యూని కలెక్ట్ చేస్తాం. ఒకటి డిపెండ్ వాల్యూ సో ఇంకొకటి ఇండిపెండెంట్ వాల్యూ. ఈ రెండింటి మధ్య మెజర్మెంట్ అనేది చూడాలి. సో ఆ వాల్యూస్ సింక్ అయ్యి
ఈ రిలేషన్ అనేది ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. సో రిగ్రెషన్ ఈక్వేషన్స్ ప్రొవైడ్స్ బేస్ టు ఎక్స్ప్రెస్ రిగ్రెషన్ లైన్స్. దీనికి రిగ్రెషన్ లైన్స్ గ్రాఫికల్గా కూడా ఈ ఈక్వేషన్కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. అయితే రిగ్రెషన్ లైన్స్, ఇఫ్ దేర్ ఆర్ టూ రిగ్రెషన్ లైన్స్ దేర్ విల్ బి టూ రిగ్రెషన్ ఈక్వేషన్స్. మనం తీసుకున్న రెండు ప్రతిగమన సమీకరణాలు ఈ రెండు లైన్లకు రెండు రేఖా చిత్రాలకు సంబంధించి, సో ఈ రెండు ఈక్వేషన్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఎక్స్ ఆన్ వై అండ్ అంటే మనం టూ ఆర్ టూ టైమ్స్. సో ఈ టూ వాల్యూస్కి ఒకటి డిపెండ్ ఇండిపెండెంట్, సో రెండింటికి ఈక్వేషన్ని టూ టైమ్స్ రిపీట్ చేస్తూ అప్లై చేయాలి ఎక్స్ ఆన్ వై అండ్ సో వై ఆన్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ పైన వై, వై పైన ఎక్స్, ఒకదాని మీద ఒకటి ఈ సమీకరణాన్ని అప్లై చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఎక్స్ ఆన్ వై హెల్ప్స్ టు ఎస్టిమేట్ వాల్యూ ఆఫ్ సో ఎక్స్ ఎట్ ద గివెన్ వాల్యూ ఆఫ్ వై అండ్ వై ఆన్ ఎక్స్ ఎసెటైన్స్ వాల్యూ ఆఫ్ వై ఎట్ ద గివెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఒకసారి ఎక్స్ విలువతో ఈ రిగ్రెషన్లోని మార్పును చేంజెస్ని ఫైండ్ అవుట్ చేశాక, సో ఆ ఎఫెక్ట్ అనేది ఎలా ఉందో ఎస్టిమేట్ చేశాక, రెండోసారి వై వాల్యూతో ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అవుతూ, సో దాని మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఎలా ఉందో ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. టూ రిగ్రెషన్ ఈక్వేషన్స్ దేర్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వే. ఈ క్రింది ఇచ్చిన పద్ధతిని ఫాలో అవుతున్నారు. సో ఎక్స్ ఆన్ వై రిగ్రెషన్ ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బివై. నెక్స్ట్ వై ఆన్ ఎక్స్ రిగ్రెషన్ ఈక్వేషన్ వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. ఈక్వేషన్ అప్లై చేయడానికి ఫస్ట్ ఏ ప్లస్ బివై, సో ఏ ప్లస్ బివై చేయాలి. ఎక్స్ అయితే వై మీద డిపెండ్ అవుతుంది, సో వై అయితే ఎక్స్ మీద డిపెండ్ అవుతూ, ఒకసారి డిపెండ్ అండ్ ఇండిపెండెంట్, ఆ తర్వాత డిపెండ్, సో అండ్ ఇండిపెండెంట్. ఈ విధంగా రిగ్రెషన్ సమీకరణాలను ప్రతిక్షేపించాలి రిగ్రెషన్ ఈక్వేషన్ త్రూ రిగ్రెషన్ కోఎఫిషియంట్. ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ రిగ్రెషన్ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఏంటంటే ఈ సమీకరణంలోని పద్ధతులను ఉపయోగించి ఏ విధంగా సమీకరణాన్ని ఈ ఈక్వేషన్ సమీకరణ సూత్రాలను ఉపయోగించి సమీకరణాన్ని ప్రతిగమనాన్ని కనుక్కోవాలి. ప్రతిగమనం కనుక్కోవడానికి ఈ క్రింది సూత్రాలను ఉపయోగించి ప్రతిగమనాన్ని లెక్కించాల్సి ఉంటుంది. ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ రిగ్రెషన్ కోఎఫిషియంట్. ఫస్ట్ వన్ టేకింగ్ డీవియేషన్ ఫ్రమ్ యాక్చువల్ మీన్, టేకింగ్ డీవియేషన్ ఫ్రమ్ ఏఎం. సో ఫస్ట్ యాక్చువల్ మీన్ కనుక్కోవాలండి, తర్వాత ఎజ్యూమెడ్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. డీవియేషన్స్ దాని నుండి అంక మాధ్యమము ఏఎంని ఫాలో అవుతూ డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అప్లయింగ్ యాక్చువల్ అబ్జర్వేషన్స్, సో అబ్జర్వేషన్ అనేది ఇక్కడ పరిశీలనాత్మకంగా, సో దాని యొక్క డేటా అనేది ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లయింగ్ గ్రూప్ డేటాగా మనం దీన్ని విభజించాలి. అండ్ నెక్స్ట్ వన్ బై టేకింగ్ ఎజ్యూమెడ్ మీన్, ఎజ్యూమెడ్ మీన్ చేసేటప్పుడు ఏ పద్ధతిని ఫాలో అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఏంటంటే రిగ్రెషన్ లైన్స్ ప్రతిగమన సమీకరణాలు ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణం. ఇందులో ఎక్స్ విలువ ఆధారంగా వై విలువను ఎస్టిమేట్ అంచనా వేస్తారు, అలాగే ఎక్స్ విలువలో వచ్చే మార్పు స్వతంత్రమైంది, వైను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటారు. ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణంలో ఈ క్రింది దిగువ సూత్రాన్ని ఉపయోగిస్తారు రెండు పద్ధతులకు, వైసీ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. దీనిలో ఏబీలు స్థిర సంఖ్యలు, ఇవి ప్రతిగమన రేఖను పూర్తిగా నిర్ధారణ చేస్తాయి. ఏబి అనేది ఫిక్స్డ్గా ఉంటాయి, సో దాన్ని రిగ్రెషన్ లైన్ని దాన్ని ఎస్టిమేట్ చేస్తుంది, కావున అది యాక్చువల్గా మనకు అది ఎగ్జాక్ట్గా చెప్తుంది అన్నమాట. కావున ఈ విలువ సో ప్రతిగమన రేఖా పరామితులు అని అంటారు. వీటిలో ఒకదాని విలువ ఒకదానిపై ఆధారపడి, సో రెండు విలువలు మారితే వేరొక రేఖ నిర్ధారణ అవుతుంది. ఫైనల్లీ ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ చూస్తే ప్రతిగమన రేఖ కేంద్ర బిందువు పైన ఉంటుంది లేదా క్రింద ఉంటుంది తెలియచేస్తుంది. అదే బి విలువ అయితే ప్రతిగమన రేఖ వాలును సూచిస్తుంది. ఏ వాల్యూ అయితే కేంద్ర విలువ పైన లేదా క్రిందనో, ఆ సెంట్రల్ వాల్యూ, సో అప్ అండ్ డౌన్ ఎక్కడోకక్కడ ఆ వాల్యూ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అదే బి వాల్యూ చూస్తే రిగ్రెషన్ లైన్ అనేది, సో అది వాలు క్రాస్గా మనకి ఇక్కడ లైన్ అనేది సూచిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే అండ్ నెక్స్ట్ వై మీద ఎక్స్ ప్రతిగమన సమీకరణం. వై మీద ఎక్స్ అంటే ఇందులో వై విలువలు ఆధారంగా ఎక్స్ విలువను అంచనా వేస్తారు, అనగా వై విలువలో వచ్చే మార్పు సో ఎక్స్ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చు. అంటే వై విలువ ఆధారంగా వై డిపెండెడ్ అయితే ఎక్స్ ఇండిపెండెంట్ వాల్యూగా తీసుకొని వై విలువలో వచ్చే చేంజెస్ ద్వారా ఎక్స్ వాల్యూలో ఎటువంటి మార్పులు అనేవి జరుగుతున్నాయి, ఎలా ఎఫెక్టివ్ అవుతుందో అబ్జర్వ్ చేయొచ్చు. సో అండ్ వై మీద ఎక్స్ ప్రతిగమన సమీకరణంలో ఈ క్రింది సూత్రాన్ని ఫాలో అవుతారు. ఇక్కడ
ఈక్వల్ టు ఏ ప్లస్ బీవై. సో ఎక్స్ ఈక్వల్ టు వై విలువ ఆధారంగా అంచనా వేసి గణన చేసిన ఎక్స్ విలువ, అంటే వై వాల్యూ ఆధారంగా సో ఈ యొక్క విలువను గణన చేయాలి ఎక్స్ వాల్యూని. సో అదేవిధంగా ఏ ఈక్వల్ టు ప్రతిగమన రేఖ కేంద్ర బిందువు పైన లేదా కిందనో ఎక్కడొకక్కడ ఉంటుంది, ఆ సెంట్రల్ వాల్యూ అప్ అండ్ డౌన్ ఎక్కడొకక్కడ స్టేజ్ అయి ఉంటుంది. సో బి వాల్యూ ఈక్వల్ టు ప్రతిగమన రేఖ వాళ్ళు తెలియపరిచే విలువ, అది క్రాస్గా ఉంటుంది. అంటూ మొత్తం మీద ఈ యొక్క సమీకరణాన్ని, ప్రతిగమన సమీకరణాలు గణన చేసే పద్ధతులు, ప్రతిగమన సమీకరణాన్ని గణన చేయుటకు ఈ క్రింది పద్ధతులను ఉపయోగించబడతాయి. అందులో ద ఫస్ట్ వన్ రిగ్రెషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి, రిగ్రెషన్ ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి రిగ్రెషన్ కోఎఫిషియన్స్. ద ఫస్ట్ వన్ కనిష్ట వర్గాల పద్ధతి, సెకండ్ వన్ అసలైన అంక మాధ్యమం పద్ధతి, థర్డ్ వన్ ఊహించిన అంక మాధ్యమం పద్ధతి, ఫోర్త్ వన్ అసలు విలువ పద్ధతి. ఫస్ట్ వన్ టేకింగ్ డీవియేషన్ ఫ్రమ్ యాక్చువల్ మీన్, సెకండ్ వన్ టేకింగ్ డీవియేషన్ ఫ్రమ్ ఏఎం, సో థర్డ్ వన్ అప్లయింగ్ యాక్చువల్ అబ్జర్వేషన్స్, సో ఫోర్త్ వన్ అసలు విలువ పద్ధతి. సో ఈ విధంగా ఈ ఫోర్ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని ఫాలో అవుతూ రిగ్రెషన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇక్కడ దాని ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే ఊహించిన అంక మాధ్యమము పద్ధతి, అంటే థర్డ్ వన్ అనమాట అప్లయింగ్ యాక్చువల్ అబ్జర్వేషన్స్. సో అప్లయింగ్ యాక్చువల్ అబ్జర్వేషన్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఊహించిన అంక మాధ్యమం పద్ధతి చూస్తే బై టేకింగ్ ఎజ్యూమెడ్ మీన్, సో ఊహించిన అంక మాధ్యమం పద్ధతి, అలాగే దీనికి సింక్ అయి ఉన్నది అసలైన అంక మాధ్యమము పద్ధతి. ఇక్కడ ఏంటంటే బై టేకింగ్ ఎజ్యూమెడ్ మీన్ తీసుకుని అంకం ఊహించిన అంక మాధ్యమం ద్వారా ఏ విధంగా ఈ మెథడ్ని ఫాలో అప్ చేయాలి, దాంట్లో షార్ట్ కట్ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. అండర్ షార్ట్ కట్ మెథడ్ డీవియేషన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఎజ్యూమెడ్ మీన్ వెన్ అర్థమెటిక్ మీన్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్ షోస్ మెథడ్ ఈజ్ టు అడాప్టెడ్ టు ఆప్టైన్ రిగ్రెషన్ ఈక్వేషన్. అంక మాధ్యమము విలువలు భిన్నాలలో వచ్చినట్లయితే ప్రతిగమన సమీకరణాలు సంధానం చేయటకు చాలా కష్టం. సో అప్పుడు అంకెలను సులభతరం చేయట కోసం ఊహించిన అంక మాధ్యమాలను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతిగమన సమీకరణాలు నిర్ణయించవచ్చు. ఈ దిగువ సూత్రాలు రెండు ప్రతిగమన సమీకరణాలను నిర్ణయించడానికి ఉపయోగిస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ బై టేకింగ్ ఎజ్యూమెడ్ మీన్ షార్ట్ కట్ మెథడ్లో, సో దీని ద్వారా షార్ట్ కట్ మెథడ్ టేకింగ్ ఎజ్యూమెడ్ మీన్ తీసుకోవడం జరిగింది ఈ రిగ్రెషన్ క్యాలిక్యులేట్ చేయడానికి. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఈ అర్థమెటిక్ మీన్ అనేది తీసుకున్నప్పుడు మనకి వాల్యూస్ అనేవి, ఆ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి అడాప్ట్ చేసేటప్పుడు మనకి, సో హోల్ నెంబర్స్ ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు, అలాగే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తుంటాయి ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు. సో అటువంటప్పుడు ఏంటంటే ఈ షార్ట్ కట్ మెథడ్ ఈ టేకింగ్ ఎజ్యూమెడ్ మీన్ తీసుకుని యాక్చువల్ మీన్ తీసుకుని, యాక్చువల్ మీన్ అంటే టేకింగ్ ఎజ్యూమెడ్ మీన్ తీసుకున్నప్పుడు దానికి మనకి ఫైండ్ అవుట్ చేయడానికి రిగ్రెషన్ ఈక్వేషన్స్ని ఈజీ అవుతుంది. సో దాని సొల్యూషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ రిగ్రెషన్ ఈక్వేషన్ మనకి ద ఫస్ట్ ఈక్వేషన్ ఒకటి ఉంది, ఈ రెండు సమీకరణాలకి టూ ఈక్వేషన్స్కి కూడా మనకి ఇక్కడ ఈ క్రింది సూత్రాలు, ఈ క్రింది ఫార్ములాస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఈక్వేషన్కి ఫార్ములా రిగ్రెషన్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఎక్స్ ఆన్ వై, ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణం, అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు బిఎక్స్ వై, వై మైనస్ వై బార్. సో అలాగే రిగ్రెషన్ ఈక్వేషన్ ఈక్వల్ టు వై ఆన్ ఎక్స్, వై మీద ఎక్స్ ప్రతిగమన సమీకరణం, అంటే వై మైనస్ వై బార్ ఈక్వల్ టు బివైఎక్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఈ ఈక్వేషన్ అప్లై చేస్తూ ఎక్స్ బార్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఎక్స్ సిరీస్, వై బార్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ ఆఫ్ వై సిరీస్. సో అదేవిధంగా దీనికి ఫార్ములా దేర్ ఫోర్ ఈక్వల్ టు బిఎక్స్ వై ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై బై సిగ్మా డివై స్క్వేర్ మైనస్ సిగ్మా డివై హోల్ స్క్వేర్ బై ఎన్. సో ఈ ఫార్ములాని ఫస్ట్ ఎక్స్ సమీకరణం ఎక్స్ ఈక్వేషన్కి అప్లై చేస్తారు, ఎక్స్ ఆన్ వై ఈక్వేషన్కి. సో అలాగే వై ఆన్ ఎక్స్ ఈక్వేషన్కి దేర్ ఫోర్ బీవై ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై బై సిగ్మా డిఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా డిఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎన్. ఎందుకంటే ఎక్స్ మీద మనం ఇక్కడ వై మీద ఎక్స్ డిపెండ్ చేసి సో ఆ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. పైన ఏమో ఎక్స్ వాల్యూని మనం డిపెండెడ్ వాల్యూగా తీసుకుని వై వాల్యూని ఇండిపెండెడ్గా తీసుకున్నాం, ఇక్కడేమో వై వాల్యూని డిపెండెడ్గా తీసుకుని ఎక్స్ వాల్యూని ఇండిపెండెడ్గా తీసుకున్నాం. ఈ విధంగా ఆపోజిట్ చేస్తూ ఫైనలీ ఆ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దేర్ ఫోర్ ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్,
నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ అనేది మ్యాండేటరీ. సో నెక్స్ట్ ఫైండ్ ద టూ రిగ్రెషన్ లైన్స్ బై ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఈ రెండు ఈక్వేషన్స్కి ఫార్ములా అనేది ఎలా అప్లై చేయాలి, ఈ రెండు ఈక్వేషన్స్ ప్రకారం రిగ్రెషన్ లైన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ రెండు ఈక్వేషన్స్ని ఉపయోగించి ఈ ఫార్ములాను ఉపయోగించి ప్రతిగమన సమీకరణం రిగ్రెషన్ ఈక్వేషన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ మెథడ్ అనేది ఎలా ఫాలో అప్ అవుతుంది అనే దాన్ని ఈ ప్రాబ్లమెటిక్లో మీకు క్లియర్ క్లారిటీ అండ్ వస్తుంది. సో దాన్ని నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడతో వాట్ ఈజ్ రిగ్రెషన్, సో రిగ్రెషన్ డెఫినిషన్, రిగ్రెషన్ అండ్ కొరిలేషన్ డిఫరెన్సెస్, సో రిగ్రెషన్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాము. అంటే సమీకరణాలు, అదేవిధంగా ప్రతిగమనము, ప్రతిగమనం అంటే ఏమిటి, ప్రతిగమనం నిర్వచనం, ప్రతిగమనంని ఏ విధంగా లెక్కించాలి, లెక్కించే పద్ధతులు, సహసంబంధము, ప్రతిగమనము మధ్య గల వ్యత్యాసాలు, ఈ విధంగా ఫైనలీ ప్రతిగమనకు ఈ సూత్రాలను ఉపయోగించి ఏ విధంగా అనేది ప్రతిగమనాన్ని కనుక్కోవాలి ఉంటుంది అనే విధానాన్ని ఈ ప్రొసీజర్లో తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్.